మీలో ఎవరన్నా డ్వాక్రా మహిళలు ఉన్నారమ్మా? మీరు పెద్ద డ్వాక్రా మహిళలను నా గురించి తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారా? రాగానే డ్వాక్రాకి మీకు ఏం చేయడం చెప్తున్నారా? వాళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారు కదా. తెలుగుదేశం నాయకులు, నేను అలా కాదు డ్వాక్రా కాదమ్మా. చంద్రబాబు గారు ఈ రోజున మీకు డ్వాక్రా ఇవ్వడానికి కారణం ఎవరమ్మా? జనసేన కదా, నేను కాదా వారికి మీకు డ్వాక్రా ఇవ్వడానికి? నేను గెలిపిస్తేనే కదా మీకు ఇవ్వగలిగింది. అలాంటిది వారు గెలిచింటే మీ పథకాలు ఇస్తున్నారంటే మా పథకాలు అనే కదా. మీకు అండగా ఉండే పథకాలు ఎందుకు తీస్తాను? దానివల్ల ఇంక 10 రూపాయలు వచ్చే పని ఆలోచిస్తాను, కానీ మీ డ్వాక్రా సంబంధించిన పనులన్నీ నేను ఎందుకు మీకు తీస్తాను? అలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటారు తెలుగుదేశం నాయకులు, దగ్గర నమ్మకాన్ని. ఇంకోటి, మీరు బ్యాంక్ అధికారుల దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడతారు కదా, గట్టిగా మాట్లాడతారు కదా, మీకు కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అందుకే నేను ఏం చెప్పాను, కాకినాడలోని డ్వాక్రా మహిళలతో మాట్లాడుతూ మీరు ఇబ్బంది పడకుండా మీకోసం మహిళా బ్యాంక్ పెడతాం, మీరు డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చే పరిస్థితి తిరగకుండా. అలాగే మీకు ప్రతి 10 మందికి ఒక గ్రూప్ లీడర్ ఎవరు ఉంటారు కదా, మీకు వాళ్ళు ఏమంటాం, మీరు మన రిసోర్స్ పర్సన్ అంటారు, మీరు గ్రూప్ లీడర్ ఉంటారు కదా. సో నేనేం కోరుకున్నానంటే, మీకు చాలా వేల గ్రూప్ లీడర్స్ ఉంటారు కదా, ఆ గ్రూప్ లీడర్స్కి అందరి మీద ఆ గ్రూప్ సంబంధం మీద ఒత్తిడి ఉంటుంది, సభ్యులు ఒత్తిడి ఉంటుంది, వారికి ఎంత డబ్బులు వస్తాయి, మేము మీరు ఇచ్చే డబ్బుల మీదే ఉంటుంది ఆధారం. అలా కాకుండా మీకు అండగా నిలబడి ఇన్ని వేల మంది గ్రూప్ లీడర్స్ని, డ్వాక్రా మహిళ గ్రూప్ లీడర్స్ని మీకు ఆ గ్రూప్ లీడర్స్ని ప్రభుత్వ వేతనాలు సమానంగా జూనియర్ క్లర్క్స్గా ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు నియమించే బాధ్యత డ్వాక్రా గ్రూప్ లీడర్స్ని తీసుకుంటాం బాధ్యత. చంద్రబాబు గారు చెప్తారమ్మా, చెప్పరమ్మా. ఎందుకు చెప్పారంటే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలనే ఆయన భర్తీ చేయలేదు, యువతకు కావాల్సిన భర్తీ ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు చెప్తాము. ఎందుకు చేయరంటే ఆయనకి ధర్మ పోరాట దీక్షలు చేయాలి డబ్బులు కావాలి, లోకేష్ గారిని సరదాగా విహారయాత్రలు పంపించాలని డబ్బులు కావాలి, మళ్ళీ మీకు జీతాలు ఇస్తే ఉద్యోగాలు జీతాలు ఇస్తే సరిపో వాళ్ళకి, లేదంటే ఎమ్మెల్యేలు కొనడానికి డబ్బులు కావాలి, మరి మీకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తారు? ఎందుకని ఇవన్నీ ప్రభుత్వం వాళ్ళు సార్, ఎక్కడ హెరిటేజ్ ఇస్తారని డబ్బులు బయట మా ప్రభుత్వంలో చేస్తారు. అలాగే డ్వాక్రా మహిళల కోసం మీకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ అవ్వడానికి కమ్యూనిటీ హాల్స్ నిర్మించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ప్రతి చోట. అలాగే నేను మీకు, నేను చాలా మంది అంటారు నువ్వు ఉచితంగా రేషన్ ఇచ్చేస్తా, 2500 రూపాయల నుంచి 3500 రూపాయలు నువ్వు ఇచ్చేస్తావు, లేదంటే గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తావు, నువ్వు ప్రభుత్వ ఖజానాన్ని దుర్వినియోగం చేస్తున్నావు అంటే నేను ఒకటే చెప్పాను, నేను కొత్తగా ఉన్న డబ్బుల్ని నేను చాలా బలం, నేను దోపిడీ లేక మిగతా వాళ్ళు దోపిడీ చేస్తారు. ఉదాహరణకి మన బొత్స గారు ఉన్నారనుకోండి, మన తెలుగుదేశం నాయకులు ఎవరు ఉన్నారనుకో, వాళ్ళకి 100 ఏళ్ళకి రేషన్ ఇమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు, రేషన్ కొనేసి మీరు పంచాలండి ఇక్కడి నుంచి మనకి పెట్రోల్ ఖర్చులు కూలీ ఖర్చులు అన్నీ వేసి ఒక 10 లక్షలు ఉన్నాం 1000 మందికి కలిపి, కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు వస్తువులు 3 లక్షలకి ఉంటాయి, 7 లక్షలు దారులు తినేస్తారు, అంటే 70% తినేస్తారు, తినేశారు తినేస్తూ ఉంటారు వదిలేస్తే. నేను కోరుకుంటుంది మీరు ఏ బియ్యం తినాలి, ఏ నూనె వాడాలి ప్రభుత్వాలకు ఎందుకమ్మా, మాకెందుకు? నేను కోరుకుంటుంది మీకు ప్రభుత్వం ఇచ్చినది ఏంటంటే 2500 నుంచి 3500 మీకు ఇవ్వాలి, అంత వస్తువు విలువలు ఇవ్వాలి, అంత డబ్బు ఇవ్వాలి మీకు. అందుకని నేను మధ్యలో ఇవన్నీ దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా ఇప్పుడు ప్రభుత్వం ఒక మాట చెప్తే ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్న ఆడపడుచుల అకౌంట్ డైరెక్ట్ డబ్బులు వస్తాయి. నేను అది 2500 రూపాయల నుంచి మీ కుటుంబంలో ఎక్కువ మంది ఉంటే 3500, తక్కువ మంది ఉంటే 2500 అంతే, దాని అంతే తప్ప ఇది మీకు మధ్య దళారీ వ్యవస్థ ఉండదు. కొన్ని చాలామంది బాధపడుతూ ఉన్నారు రేషన్ షాప్ డీలర్స్ పరిస్థితి ఏంటని, రేషన్ షాప్ డీలర్స్ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు రోడ్ల మీద పట్టడం నాకు ఇష్టం ఉండదు, కానీ మీకు ఆల్టర్నేట్ మీరు సంపాదించుకునే ఉపాధి అవకాశాలు రేషన్ షాప్ డీలర్స్ కూడా కల్పిస్తాం, మిమ్మల్ని రోడ్ల మీద ఎందుకు పెడతాం మీరు అంటే, మీరు బాగుండాలి కాకపోతే వ్యవస్థ వెళ్ళాల్సిన వాళ్ళకి వెళ్లకుండా మిగతా వాళ్ళు అతి పొందుతుంటే దానివల్ల
రేషన్ షాప్ డీలర్స్ నేను ఇబ్బంది పడుతున్నాను, రేషన్ షాప్ డీలర్స్ కూడా నేను నెల్లిమల నుంచి మాటిస్తున్నాను, మీకు ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత 3 నెలల్లోనే తీసుకుంటాను, దయచేసి మీరు ఆలోచిస్తాను.